గిరిజనుల కోసం గిరిజన బంధు అన్నాడు. సరే సంతోషం. నేను అంటున్నా గిరిజన బంధు కూడా అక్కడెట్లయితే పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్కి ఇచ్చినావో పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి పేద గిరిజనులందరికీ కూడా అలా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వమంటలేం మేము, ఐపీఎస్ ఆఫీసర్కి ఇవ్వమంటలేం మేము, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఇవ్వమంటలేం, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఇవ్వమంటలేం, పెద్ద పెద్ద భూస్వాములకి ఇవ్వమంటలేం. పేద గిరిజన ప్రజానీకానికి ఈ రాష్ట్రం చాలా గొప్ప సంపద ఉన్న రాష్ట్రం కాబట్టి, ధనిక రాష్ట్రం కాబట్టి, సంపద కొదవ లేదు కాబట్టి, రాజదలుచుకుంటే దెబ్బల కొదవ కాదు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఎన్నికలలోపు మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులందరూ కూడా 15 లక్షల రూపాయలు చొప్పున గిరిజన బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. దీంతో పాటుగా ఇంకో డిమాండు ఇవాళ రాజగోపాల్ రెడ్డికి తరపు నుంచి చేస్తున్నా నేను. పేదరికానికి కులంతో సంబంధం లేదు. వాళ్ళు గౌడ్స్ ఉండొచ్చు, వాళ్ళు విశ్వకర్మలు ఉండొచ్చు, వాళ్ళు కుమ్మరి ఉండొచ్చు, వాళ్ళు పద్మశాలి ఉండొచ్చు, వాళ్ళు ముదురాజులు ఉండొచ్చు, వాళ్ళు ఒడ్డెర ఉండొచ్చు, సంచార జాతులు ఉండొచ్చు, గొల్ల కుర్మ ఉండవచ్చు, కాపులు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు కాదు, వాళ్ళు వైశ్యులు ఉండొచ్చు, బ్రాహ్మణులు కూడా ఉండొచ్చు కాక. ఇవాళ పేదవాళ్ళకి పేదరికానికి కులంతో మతంతో సంబంధం లేదు కాబట్టి, రాజకీయాలతో పార్టీతో సంబంధం లేదు కాబట్టి, నీవు బొచ్చెడ సంపద వస్తుందని చెప్పి చెప్తున్నావు కాబట్టి, నిన్ననే మొన్న వరంగల్ నుంచి మాట్లాడాడు అసలు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇన్ ఇండియా ఇస్ బాంబే అని చెప్పాడు. ఇవాళ హైదరాబాద్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ పర్ క్యాపిటల్ కంటే కూడా హైదరాబాద్ పర్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ప్రకటించాడు. ముమ్మాటికి దేశంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఆర్థికంగా పురోగమిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నప్పుడు, మరి ఇంత సంపద ఉన్నప్పుడు గా పేదల నీకు ఏమన్యాయం చేసిండ్రు, ఆ పేదల మీద ఎందుకు ఇంత కసి నీకు, ఆ పేదల మీద ఎందుకు ఇంత కోపం, అలాంటి పేదవాళ్ళకు కూడా ఒక 15 లక్షల రూపాయలు చొప్పున పేద బంధు ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ అంతేకాదు, ఇవాళ గిరిజనులది ఎంత బాధ అంటే, నేను మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 33 తండాల మా గిరిజన తల్లులకి తండ్రులకు దండం పెట్టి చెప్తున్నా నేను. ఇవాళ మీ జిల్లాలని అనుకుంటా లాడి చార్జ్ చేసి దెబ్బలు కొట్టిండ్రు, దాని పేరు గుర్రంపోడు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మైదాన ప్రాంతాల్లో కాకుండా అడవిని నమ్ముకొని భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు వాళ్ళు. వాళ్ళు ఇంకా దేన్ని పోడు వ్యవసాయం చేసుకొని బతుకుతారు? తాతల కాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా భూములు సదును చేసుకొని దున్నుకొని బతుకుతారు వాళ్ళు. వాళ్ళు బోర్లు వేసుకున్నారు, బావులు తవ్వుకున్నారు, కరెంటు కనెక్షన్ తీసుకొని మంచిగా వాళ్ళు ఏదో బతుకుతూ ఉంటే ఎందుకో వాళ్ళని చూసి మరి కేసీఆర్కి ఎందుకు కడుపుమంట, ఎందుకు కలమడతానో తెలియదు. కానీ ఫారెస్ట్ అని చెప్పి కొన్ని 100,000 ఎకరాల భూములు ఫారెస్ట్లో చెట్లు లేకుండా ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఇవాళ గిరిజన భూములు ఏవైతున్నాయో వాటి మీద కన్నేసి మేము ఫారెస్ట్ డెవలప్ చేయాలని చెప్పి ట్రెంచులు కొడుతున్నప్పుడు మహిళలు, చిన్న పిల్ల తల్లులు, గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఫారెస్ట్ వల్ల బూట్ల మీద పడి, కాళ్ళ మీద పడి వేడుకొని, అయ్యా మమ్మల్ని వేధించకండి, మా బతికిదే, మేము కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కనికరం లేకుండా, కన్నీళ్లు కూడా చూడకుండా, మహిళలను చూడకుండా ఇనుప సంఖ్యలు వేసి జైళ్లలో పెట్టినటువంటి దుర్మార్గమైన స్థితి తెలంగాణలో ఉందా లేదా మీరు ఒకసారి చెప్పండి. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే శాసనసభలో ఈ పోడు వ్యవసాయాల మీద మనం చేస్తున్నటువంటి పని తప్పు పడుతున్నారు ప్రజలు. దయచేసి దీని మీద ఒక వ్యూ చెప్పాలంటే తానే అసెంబ్లీ ఎవరిని ప్రకటించండి. నేనే ఈ అసెంబ్లీ తర్వాత కుర్చేసుకొని ఖమ్మం ఫారెస్ట్లో కూర్చుంటా, వరంగల్ ఫారెస్ట్లో కూర్చుంటా, ఆదిలాబాద్లో కూర్చుంటా, గిరిజన భూములన్నీ కూడా క్లియర్ చేసి వస్తానని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా 2005లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం చేసింది, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలి వాళ్ళని చెప్పి. ఇవాళ దానికి తూట్లు పొడిచి గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవి చెప్పుకోకపోతే ఉడవలు చాలా ఉన్నాయి. ఇవాళ ఏం చెప్తుండ్రు, మళ్ళా సేమ్ ఇప్పుడే ఇక్కడ బోధింటుంటే ఒక ఆయన చెప్తుండు అన్న, మళ్ళీ మీటర్లు వస్తాయి, ఈ మీటర్లు వస్తాయని చెప్తుండే. అరే ఎంత అన్యాయం అంటే, మమ్మల్ని అంటున్నా ఇంకెన్నిసార్లు చెప్తావు అన్న మీటర్ల గురించి అని చెప్పి నన్ను అంటాను. కానీ ఏం చేయమంటావు, మరి ప్రతిసారి చెప్పాల్సి వస్తాను. మును ఇవాళ మెదక్ జిల్లా దుబ్బాకలో ఎన్నికలైనప్పుడు మొత్తం ఫ్లెక్సీలు, మొత్తం హోర్డింగ్స్, కరెంటు పోలను కూడా వదిలిపెట్టకుండా
ఇండ్ల గోడలు వదిలి పెట్టకుండా అందరూ రాసిండు మీకు కరెంట్ మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి కరెంట్ మీటర్లు వద్దనుకుంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని రాస్తే అక్కడి ప్రజానికం కేసిఆర్ బుడుబుక్కల మాటలు మాట్లాడుతున్నాడు ఈయన మాటలు నమ్మశక్యంగా లేవు ఎన్నికల కోసమే మాట్లాడతాడు ఒడ్డేకదాకా ఓడమల్లప్ప ఒడ్డేకదాకా బోడమల్లప్ప అని చెప్పి మాట్లాడుకొని అక్కడ కర్రు కాల్చి వాత పెట్టాడు వాత పెట్టినా మళ్ళీ హుజరాబాద్ లో ఇదే చేశాడు ఒక్క ఫ్లెక్సీ పెట్టుకోవడానికి మాకు జాగ ఇయ్యలే ఒక్క ఓటింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించలే మొత్తం అదే మొత్తం కరెంటు మోటార్ల గురించి మాట్లాడు ఏమైంది అక్కడ హుజరాబాద్ లో గెలిపించిందను హుజరాబాద్ లో గెలిపించి సంవత్సరం అవుతుంది మీరు ఇక్కడ మునుగోడు ప్రజలు పోయి ఒకరికి ఫోన్ చేయమని చెప్పండి నాకు తెలిసి మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది ఒడ్డన కుటుంబాలు మా దగ్గర బావులు తవ్వి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొన్ని వేల కుటుంబాలనే అక్కడ మన ఏ ఊరి వరకు నిలబడుతున్న వాళ్ళు అనే నేను పంగిడిపల్లిలో ఉన్నా నేను హుజరాబాద్ లో ఉన్నా నేను బోర్లేడం కోసం వచ్చిన అని చెప్పి అంటున్నారు నేను ఈ మునుగోడు ప్రజానీకానికి చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా నా హుజరాబాద్ లో నాకు ఓట్లేసి గెలిపించింది మీకు తెలుసు నా హుజరాబాద్ లో ఒక్క మీటర్ పెట్టినా నేను ముక్కు నెలకు రాస్తా సంవత్సర కాలం అవుతుంది ఇలా ఇది అదే ఇలా పాడిందే పాడరా పాసపల్ల అది అనద్దు ఆ మాట అనద్దు ఎందుకంటే వాళ్ళు కోపడతారు కాబట్టి ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో కూడా ఏం చెప్పడానికి లేదు నీ గొప్పతనం చెప్పడానికి ఇక్కడ లేదు కాబట్టి నీ ముఖం చెల్లుతలేదు కాబట్టి నీ ముఖం చెల్లక అబద్ధాల ప్రచారాల మీద ఇవాళ గిరిజన రిజర్వేషన్ల మీద వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం గిరిజన బంధుపేట వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం దళిత బస్తీలలో దళిత బంధుపేట వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం రేపు రైతులకు రైతు బంధు ఇస్తుందా రైతులకు మీటర్లు వస్తాయని చెప్పి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాం ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇంకొకటి ఉన్నది గొర్రెల స్కీమ్ ఉన్నది గొర్రెల స్కీమ్ లో కూడా నాకు తెలిసి 41,750 రూపాయలు గొల్ల కుటుంబాల కుటుంబాలు మార్జిన్ మనీ కట్టాలి కానీ ఆ హుజరాబాద్ ఎన్నికల్లో ఏం చేసిందంటే మార్జిన్ మనీ గొల్ల కుటుంబాల కుటుంబాలు కట్టిన వాళ్ళు వదిలిపెట్టి కట్టని వాళ్ళకు వాళ్లే కట్టి మొత్తం లోన్ ఇచ్చారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా గొల్ల కురుమల కుటుంబాలు కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి గొల్ల కురుమలకు వెంటనే 1,75,000 రూపాయలు చొప్పున బ్రోకర్ల పాలు కాకుండా నువ్వు గొర్రెలిచ్చి మళ్ళీ ఇసుక పోయే సిస్టమ్ కాకుండా ఇవాళ వాళ్ళ అకౌంట్లో నేరుగా వేయమని చెప్పి డిమాండ్ చేస్తాను.